హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మీకు ఒక పాతకాలం నాటి వంట మీకు చూపించబోతున్నాను. అంటే మనకి సిటీ కల్చర్లో ఎటువంటి మేము దొరకకపోవచ్చు అనుకుంటున్నాను, బట్ దొరికితే వీఆర్ రియల్లీ లక్కీ అనమాట. సో ఇది వచ్చేసి కడుగు పులుసు లచ్చంచారన్నమాట. ఇది ఎలా చేసుకోవాలి, ఎలా తయారవుతుంది అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ఈ లచ్చంచారు తయారు చేసుకోవడానికి మనకి ఒక కుండలోకి బియ్యం కడిగిన వాటర్ తీసుకుంటామండి. బియ్యం కడిగిన వాటర్, అలాగే బియ్యం వండుకున్న తర్వాత గింజి వస్తుంది కదా అన్నం వార్చుకున్న తర్వాత. కుక్కర్లో రైస్ కాదండి, అన్నం వార్చుకునే వాళ్ళకైతే ఇది పెట్టుకోవచ్చు. ఆ గింజి వేసి మనం ఒక 1 వీక్ వరకు పక్కన ఉంచితే పులుస్తుంది అన్నమాట. పులిచిన దాన్ని మనం ఏం చేస్తాము, చారులా కాసుకుంటాము. ఇది ఎలా పులుస్తుంది, ఒకసారి వేస్తే సరిపోతుందా అనుకుంటున్నారు కదా, అదన్నీ ఇప్పుడు నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే ఇది పులిసిందనమాట. పులిచిన వాటర్ని తీసుకొని మేము కూరగాయలన్నీ వేసి మరిగించుకుంటాం. కూరగాయలు ఏంటంటే ఉల్లిపాయ, వంకాయ, బెండకాయ, కరివేపాకు, అలాగే తెల్లదుంప వేసుకుని బాగా మరిగించుకుంటాము. ఇది అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి మరిగించుకుంటామండి. ఇది ఎలా పులుస్తుంది అంటే, ఇందాక నేను చెప్పాను కదా బియ్యం కడుగు గింజి వేస్తాము అని చెప్పేసి, మెంతులు యాడ్ చేసాము. అవి మీన్ బియ్యం కడుగు అలాగే గింజి వేస్తాం కదా, అది ఏం చేస్తామంటే డైలీ మనం రైస్ వండుకునేటప్పుడు బియ్యం మామూలుగా వాష్ చేసుకుంటాం కదా వాటర్తో, అలాగే అప్పుడు ఈ కుండలో వేసిన వాటర్ ఉంటుంది కదండి పైకి వాటర్లా వస్తుంది అన్నమాట. ఆ వాటర్ని మనం తీసుకుని మళ్ళీ బియ్యం కడిగేసి బయట కాకుండా కుండలో పోసుకోవాలి. అలాగా డైలీ ఒక 1 వీక్ అలా చేసుకుంటూ ఏంటంటే మనకి బాగా పులుస్తుందండి, మంచి అరోమా వస్తుంది అన్నమాట. అలా పులిచిన దాన్ని ఇలా మరిగించుకోవాలి. అంతమైనా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటామండి. ఉప్పు ఎప్పుడు యాడ్ చేసుకుంటాము అంటే కూరగాయలన్నీ బాగా ఉడికిన తర్వాత ఈ ఉప్పు అనేది యాడ్ చేసుకుంటాము. సో ఇంకెక్కడ వచ్చేసైతే మేము అలాగా కుండలో పులియబెట్టుకొని కాసుకుంటామండి. మేమైతే చింతపండు ఏమీ యూజ్ చేయము. ఈ చారుకి వచ్చేసి పులుపు ఎలా వస్తుంది అంటే, చెప్పాను కదండి న్యాచురల్గా పులుస్తుంది అన్నమాట. సో ఆ చారు అయితే తీసేసుకుని మేము ఇలాగ కాసుకుంటాము. ఇలా మరిగిన తర్వాత సాల్ట్ యాడ్ చేశారు, ఇందాక చూసారు కదా సాల్ట్ యాడ్ చేసుకోకుండా కొద్దిగా మరిగినాక, అంటే ముక్కలకి సాల్ట్ పెట్టాలి కదా, సో అంత మరిగినాక మనం తాలింపు వేసుకుంటాం. తాలింపుకి వచ్చేసి ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అనమాట, ఇవన్నీ వేపుకొని చారులోకి యాడ్ చేసేసుకుంటే మనకి ఇంకా లచ్చంచారు తయారైపోయిందండి కడుగు పులుసు. ఇందులోకి మంచి కాంబినేషన్ ఏంటి అంటే పెసరపప్పు. పెసరపప్పు లచ్చంచారు సూపర్ కాంబినేషన్ అండి. మనకు పప్పు చారు ఎంత ఫెమిలియర్ కాంబినేషను, దానికి టాప్ లెవెల్లో ఉంటుందండి పెసరపప్పు లచ్చంచారును. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ కుండలో పులియబెట్టుకునే ప్రాసెస్ నేను ఇక్కడ చాలా తక్కువ చూపించాను. అంటే పెద్ద వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను చాలా కట్ చేసేసానండి. లేదు, మాకు మొత్తం ప్రాసెస్ కావాలి అంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను మీకు త్వరలోనే ఆ వీడియో చేసి పెడతాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడైతే నేను వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ.